చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరోసారి సీఎం జగన్ అవకాశం కల్పించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించడం గొప్ప పరిణామమని, దీన్ని బీసీలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తమ్మినేని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆమదాల వలసలో భారీ విజయం సాధిస్తానంటోన్న తమ్మినేని సీతారాంతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఆమదాల వలస నియోజకవర్గంలో మరోసారి అవకాశం కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తమ్మినేని సీతారాం మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, మరోసారి జగన్మోహన్ రెడ్డి మీకు పోటీ చేసే అవకాశం కల్పించారు, దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు స్పీకర్గా పనిచేశాను. నాకు మొన్నసారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే రమ్మనమని చెప్పి నీకు స్పీకర్గా ఉండాలన్నా అన్నారు. సరే మీ ఇష్టం సార్ అని చెప్పి తిరిగి మళ్ళీ సమాధానం చెప్పలేదు. స్పీకర్ని యాక్సెప్ట్ చేసి వచ్చాను. ఈ 5 సంవత్సరాలు స్పీకర్గా నేను అనుభవించినటువంటి అనుభవం అయితే చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని నేను అనిపించాను. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలో కలికితురాయిగా ఉంటుంది. ఇది అందులో అనుమానం ఏమీ లేదు. అయితే ఈ మూడవసారి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి మరలా మీరు పోటీ చేయండి అన్నప్పుడు సంతోషపడ్డాను. ఇట్ ఈస్ ఇమ్మెన్స్ ప్లెజర్ ఐఎమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు బీసీలకు, మీరు ఒక బీసీ నేత, గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు 50% పైగా సీట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి, దీనిపై ఏమంటారు? ఇట్స్ అన్ అబ్సల్యూట్ మెజారిటీతో సీట్లు వాళ్ళు 50 శాతానికి మించి ఈనాడు మనకి ఇచ్చారంటే అది బీసీలు ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో గుర్తుంచుకుంటున్నారు. ఈ ప్రజా తీర్పుకి తిరుగులేదు. ఇది ఒక సామాజిక విప్లవం మన ముందు నడుస్తోంది. ఈ విప్లవానికి కాదని ఎవరు వెళ్ళినా అందులో వాళ్ళు మెస్ అయిపోవలసిందే, కానీ వాళ్ళేమీ దీనికి ఇచ్చేసే పరిస్థితి లేదు. అందుకు నేనేమంటున్నానంటే ఇది ఎంతమందికైతే ఇచ్చారో అంతమంది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి ఈ బీసీ ప్రాధాన్యతను మేము ఎప్పటికీ మర్చిపోలేము. కలకాలం మా గుండెల్లో పదిలంగా ఉంచుకుంటాం. ఆయన ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని, ఇది ఖచ్చితమైనటువంటి సోషల్ జస్టిస్కి దారితీస్తుందని, ఒక సామాజిక విప్లవానికి దారితీస్తుందని, ఈ విప్లవాన్ని ఎవరో ఆపలేరని నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆమదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ విజయం సాధిస్తామని తమ్మినేని సీతారాం అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఆమదాల వలస నుంచి.